ఇక ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసి వీడియోని అయితే స్టార్ట్ చేయండి అండ్ అలాగే ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి అబ్బా ఇంకా ఇప్పుడే అయితే ఒక ప్లేస్ లో అయితే ఆపినాను అది ఎదురుగానే ఉంది బట్ అదైతే ఇప్పుడు చూపించను ఎందుకంటే మొబైల్ లో ఛార్జింగ్ తక్కువ ఉంది సో ఛార్జింగ్ అంతా రీఛార్జ్ అయ్యే లోపల ఛార్జింగ్ అయ్యే లోపల కొన్ని మనం అయితే తిన్నాం అబ్బా కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఎందుకంటే మనకి ఇక్కడ మధ్యప్రదేశ్ లో ఉన్న ఫుడ్ మనకి సెట్ అవ్వలేదు కాబట్టి కొన్ని ఐటమ్స్ అయితే నేను కొనుక్కున్నాను దుర్వీక్త సో నేను నిన్న కొనుక్కున్నటువంటి ఐటమ్స్ ఇవే అబ్బా ఏమిది రాజగిర చిక్కీ ఇది ఒకటి అండ్ అలాగే హల్దీరామ్స్ కి సంబంధించినది ఇది బాగున్నదంట ఇది అండ్ తర్వాత మిక్చర్ హల్దీరామ్స్ ప్రొడక్ట్స్ అన్నీ చాలా బాగుంటాయి అబ్బా నిన్న తిన్నాను చాలా మటుకు బాగున్నాయి ఇంకొకటి వచ్చేసి ఇవి ఏమంటారు ఇది చిన్న ఇత్తనాలతో చేసి ఉంటారు చూడండి వాటికి సంబంధించిన ఇది దీని పేర్లు కూడా మర్చిపోతుంది దీన్ని కూడా చిక్కీని అంటారంట చిక్కీ బార్ ఇంకేది ఒకటి వచ్చేసి ఊరగాయ తీసుకున్నా ఏమిటికన్నా రైస్లోకి ఇట్లా కలుపుకోవడానికి అంతా ఉంటుంది కానీ రైసే దొరకట్లేదు కానీ ఊరగాయ అయితే తీసుకున్నా ఇంకా ఇది వచ్చేసి కొబ్బరి నూనె జర్నీ చేస్తుంటాం కదా నైట్ టైం ఇది పెట్టుకొని పడుకుంటే కనుక బాగా మంచిగా నిద్ర పడుతుందని ఇంక ఇవి తీసుకున్నాను సో ఇప్పుడు ఇవి ఒకటి ఒకటి అయితే తినడం స్టార్ట్ చేద్దాం ఆ ప్లేస్ ఎదురుగానే ఉంది అండ్ ఆ ప్లేస్ చూపించేటప్పటికి ఇంకా కొంచెం ఛార్జ్ అవని ఛార్జింగ్ వచ్చేసి ఇందులో ఓన్లీ 3 పాయింట్స్ అయితే ఉంది ఇక్కడ హైవే పక్కన అయితే ప్రజెంట్ కూర్చున్నాను ఓకేనా ఈ 3 పాయింట్స్ మాత్రమే ఉంది ఈ 3 పాయింట్స్ కొంచెం ఛార్జింగ్ అయ్యేంత వరకు ఇవి తినుకుంటా కొంచెం ఏమన్నా తిన్నాం సరేనా బాయ్ ఓకే ఇక ఇవైతే తినేసినాము పర్లేదు బాగున్నాయి ఇక ఇప్పుడైతే మీకు ఈ ప్లేస్ చూపించే ముందుగా వచ్చేసి ఒక ప్లేస్ అయితే చూపించాలి ఇప్పుడే ఛార్జింగ్ వచ్చేసి ఒక 20 పాయింట్స్ అయితే ఎక్కింది ఇంకా ఎటువంటి భయం అయితే లేదు వీడియో అయితే కంప్లీట్ అయిపోయేంత వరకు అయితే మనకి ఈ ఛార్జింగ్ అయితే సరిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి ఇది NH44 మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఉండండి దీన్ని నేను చూపిస్తాను NH44 ఇక్కడ నుంచి ఇదేంది లక్నా డౌన్ అంట 29 కిలోమీటర్లు ఉందంట సో ఆ ప్లేస్ చూపించే ముందరగా మీకు వచ్చేసి ఒక బోర్డు అయితే చూపించాలి ఆ బోర్డు నుంచి ఈ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చి చూపిస్తాను సరేనా ఇప్పుడు వెళ్దాం రండి లెట్స్ గో ఇది చూడండి నేషనల్ హైవే ఇది గుందలు గుందలు చూడండి నైట్ టైం జర్నీ చేస్తే ఏమన్నా కదా మ్యాక్సిమం ఇక్కడ మధ్యప్రదేశ్ అండ్ తర్వాత మహారాష్ట్రలోకి వచ్చి ఎంటర్ అయినప్పటి నుంచి ఇవే గుంతలేబ్బా నువ్వు అన్నీ పెట్టి ఎక్కడ పోతానో చెప్పానని అనుకుంటానరా అదిగోండి అక్కడ బోర్డు కనిపిస్తానా ఆడికి పోతానా ఎందుకనేది ఆడిపోయిన తర్వాత చెప్తా సరే ఇక ఇక్కడికైతే వచ్చేసినాము ఈ బోర్డు దగ్గరికి రావడానికి దాదాపుగా ఎక్కడ ఆడని చూడు మనం బైక్ ఆ నుంచి ఇటుకైతే వచ్చినాము సో ఈ బోర్డు ఎందుకంటే నేను ఇప్పుడు ఒక ప్లేస్కి వచ్చానని చెప్పినాను కదా సో వాటి పేరు వచ్చేసి మీకు చూద్దామని ఈ ప్లేస్కి వచ్చినాను ఇప్పుడు ఇక్కడ చదవండి ఇది వైన్ గంగా రివర్ అంట వైన్ గంగా రివర్ అంట సో ఈ నది ఇంత దూరం రావడానికి కూడా మెయిన్ రీజన్ ఒకటి ఉందిలేండి సో ఇక్కడ నుంచి వచ్చేసి ఒక లొకేషన్ అయితే బాగా కనిపిస్తుంది అండ్ హైవే కానీ ఇవన్నీ కానీ ఇంతకుముందు ఆల్రెడీ వచ్చిపోయినాను నేను ఇటుకి బట్ ఇక్కడ నుంచి లొకేషన్ ఇవంతా అని బాగా కనిపిస్తుంది కదా స్ట్రైట్గా అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి హైవే కూడా బాగా కనిపిస్తుంది అండ్ రివర్ అని చెప్పినాను కదా వైన్ గంగా అనేది సో ఇక్కడ నుంచి బాగా లొకేషన్ అయితే బాగుంది కొంచెం ముందరికి వెళ్తే బాగా కనిపిస్తుంది రండి వెళ్దాం ఇప్పుడు మన బైక్ దగ్గరికి మరీ నడుచుకుంటూ అయితే వెళ్దాం ఈ బోర్డు చూపించడానికి ఇంత దూరం వచ్చినావా అని అనుకుంటారా ఎందుకంటే పేరు తెలియాలి కదా చూడండి హైవే కూడా ఎంత బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి కదా ఇప్పుడు నది లొకేషన్ వచ్చేసి ఇక్కడ నుంచి బాగుంది చూడండి అక్కడ చెట్లు అడ్డం ఉన్నాయి సరిగ్గా కనిపించట్లేదు ఈ నది సో ఈ నది అయితే చూడండి ఇక్కడ వైన్ గంగా అంట తర్వాత ఇక్కడ నుంచి దాదాపుగా ఒక 10 కిలోమీటర్లు అది కాదు 19 కిలోమీటర్ల దూరంలో ఇదైతే డ్యామ్ అయితే ఉందండి ఇక్కడ అది కూడా నాకు ఎలా తెలుసు అంటే ఇప్పుడే గూగుల్ మ్యాప్స్ అయితే ఓపెన్ చేసి ఉంటే ఏది వాటర్ అన్నీ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ అని చూస్తే ఇక్కడైతే డ్యామ్ ఉన్నది
డ్యామ్ ఉంది. దాదాపుగా ఆ డ్యామ్ దగ్గరికి పోవాలంటే 20 కిలోమీటర్లు అంట. సో ఈ హైవే నుంచి మరీ 20 కిలోమీటర్లు వెళ్ళి వచ్చే కంటే ఈ ప్లేస్ని చూపించడం. ఇవన్నీ కూడా బ్యాక్ వాటర్, ఈ డ్యామ్కి సంబంధించిన బ్యాక్ వాటర్. అంటే ఇంత పెద్దగా ఉంది చూడండి, దాదాపుగా రౌండ్లు వేసుకొని అవైలబుల్ 20 అంటే మినిమం ఒక 15 కిలోమీటర్లన్నా బ్యాక్ వాటర్ సంబంధించింది ఉంటుంది. సో ఇది మరి అటువైపు చూడడానికి ఎంత కానీ బాగుంది, అదంత కానీ బ్యాక్ వాటర్. అండ్ తర్వాత మరొక విషయం ఏమంటే, ఇక్కడ వచ్చి ఈ ఇంతవరకు పడవలు అయితే ఉండే, ఆ పడవలు ఇప్పుడైతే వేసుకొని వెళ్ళినారు. సో ఆ పడవలు అన్నీ కూడా బాగా కనిపించినది. సో ఈ ఛార్జింగ్ లేక ఛార్జింగ్ అండ్ తర్వాత ఇందులో వచ్చేసి ఏమది స్టోరేజ్ తక్కువైంది, అన్నీ డిలీట్ చేసి ఛార్జింగ్ అయితే పెట్టుకొని ఇప్పుడైతే రావడం జరిగింది. ఈ ప్లేస్ని చూస్తుంటే యాక్చువల్గా మన గోదావరిని చూసినట్లుంది నాకు. గోదావరి నదిలో ఇట్లా పడవ వేసుకొని పోతున్నప్పుడు అంతా ఈ గుడిసెలు ఉన్నాయి చూడండి, గోదావరి నది దగ్గరికి అయితే వెళ్ళింటి. సో కోటిపల్లి అండ్ కోరంగి ఆ ప్లేస్లు వింటుంటే ఆ ప్లేస్ పేర్లు గుర్తొస్తే ఒక సాంగ్ అయితే గుర్తొచ్చిందప్పా, కోటిపల్లి అండ్ కోరంగి అనేది బాలచంద్రది అనుకుంటా, ఓల్డ్ మూవీ. దానిలో ఒక సాంగ్ ఉంది అండ్ మధ్యలో లిరిక్స్ బాగుంది. ఆ లిరిక్స్ ఏమంటే, వాన కురిసి కలిసేది వాగులో, వాగు వంక కలిసేది నదిలో. అంటే ఇక్కడ ఏమని వాన కురుస్తుంది కదా, ఇప్పుడు ఎలాగో మనకి క్లౌడ్స్ అవన్నీ కూడా బాగా కనిపిస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ బాగుంది, ఆ వాన అంతా కురిసి మనకి ఇక్కడ ఇటువైపుగా ఒక వాగులాగా ఫీల్ అయిపోండి దాన్ని, వాగులు వంకలు ఇలాంటివన్నీ కూడా. అంటే వాన వచ్చి కురిస్తే వాగులాగా అయితే ఇలా కలుస్తుంది. సో వాన కురిసి కలిసేది వాగులో, వాగు వంక కలిసేది నదిలో. అంటే ఇటువైపు వచ్చేసి మనకి నది ఉంది చూడండి, ఈ వాగు వంకలు ఇవన్నీ కలిసేసి నదిలో కలుస్తాయి. ఇక అలాగే కదిలి కదిలి నదులన్నీ కలిసేది కడలిలో. కడలి అంటే మీన్స్ సముద్రం అన్నమాట. సో ఇవన్నీ కూడా కడలికి సంబంధించిన ఇవన్నీ కూడా కలిసి ఈ సముద్రంలో అయితే కలుస్తాయన్నమాట. కదిలి కదిలి నదులన్నీ కలిసేది కడలిలో. సో సముద్రంలో అయితే కలిసినాయి కదా, దానికి మరి ఒక మాటగా ఏమని చెప్తారంటే, కానీ ఆ కడలి కలిసేది ఎందులో. మనకి ఇంకా సముద్రం అనేది ఇంకెక్కడికి కలుస్తుంది, ఇంకా అది ఎవరికి తెలియదు కదా, అదొక సృష్టి రహస్యం అన్నమాట. సో మనము ఇలాగా అంటే అంత మంచి లిరిక్స్ ఎంత బాగా రాసినారో చూడండి. సో దీన్ని బాలసుబ్రహ్మణ్యం కూడా పాడి నిజంగా ఎన్నిసార్లు వింటాను ఈ పాటను అయితే. ఇక ఈ సాంగ్ ఏదంటారా, ఆ సాంగ్ చెప్తాను చూడండి, ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ దారెటు పోతుందో ఎవరిని అడగక, ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ దారెటు పోతుందో ఎవరిని అడగక, ఎవరికెవరు ఈ లోకంలో చూడ్సే వాడ్సే కోరంగి రేవుకై కోటిపల్లి రేవుకై, జోడ్సే పార్సే కోరంగి రేవుకే కోటిపల్లి రేవుకే. ఆల్రెడీ నేను కోరంగి చూసినాను, కోటిపల్లి కూడా చూసేసిన. సో కోరంగి అంటే మనకి కోరంగి వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని ఒక ప్లేస్ ఉంది. RX 100 మూవీలో ఫస్ట్ సాంగ్ వస్తుంది చూడండి, అది మొత్తం షూటింగ్ అంతా కోరంగి వైల్డ్ లైఫ్ శాంక్చురీలో అయితే తీసినారు. సూపర్గా ఉంటుంది లొకేషన్ మాత్రం, అక్కడ ఆ ఫారెస్ట్ కానీ మనం చిన్నప్పుడు చదువుకుంటాం చూడండి, మడ అడవులు అని. సో అవన్నీ కూడా అక్కడే ఉండేది మనకి, మడ అడవులని. మరి అక్కడ వచ్చేసి గంగా అంటేనా సారీ గోదావరి నది సముద్రంలోకి కలిసే ప్లేస్ కూడా అదే.
కోరంగి వైల్డ్లైఫ్ శాంక్చురీ అంటే అదొక చోటే కాదు, దాదాపుగా గోదావరి నది 7 పాయలుగా విడిపోయి 7 అదర్ ప్లేస్లో వేరువేరు చోట్ల అయితే కనుక మనకి గోదావరి నది అనేది కలుస్తుంది. ఆ 7 ప్లేస్లో ఈ కోరంగి అనేది కూడా ఒకటి అక్కడ కలుస్తుంది అన్నమాట. ఇక మన బైక్ అయితే ఇక్కడైతే ఉంది. సో ఎట్లా చేసేసినాను చూడండి, అన్నీ ఆరేసినాను దీనిపైన. అంటే స్నానం చేసిండే మార్నింగ్, టోటల్గా అన్నీ ఉండేటివన్నీ కూడా ఏవైతే ఆరకోకుండా ఉంటాయి అన్నీ అలాగే పిండేస్తాను. పిండేసిన తర్వాత ఏవైతే ఆరకోకుండా ఉంటాయి వాటిని వచ్చేసి ఇలా ముందర పడేసి ఉంటాను అనమాట. ఇలా పడేసి ఇంక ఇవే ఆరిపోతుంటాయి, ఒక 20 కిలోమీటర్లకు 30 కిలోమీటర్లకు అలా ఆరిపోతూ ఉంటాయి. మరీ వాటిని ఆరేసుకొని పెట్టుకొని వచ్చేంత టైం అయితే లేదు నాకు అక్కడ ఉండండి. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళే లోపల ఒక్కటిది ఒక బైట్ తీసుకుందాం. చే నేను లేని టైం చూసి ఈగలన్నీ దూరినాయి. ఇక ఆ ముందరికి వెళ్దాం, అక్కడి నుంచి కూడా మనకి నది లొకేషన్ అయితే బాగా కనిపిస్తుంది. ఈ చుక్కీలు బాగున్నాయి బా, ఇది చాలా బాగున్నది. టేస్ట్ మాత్రము అంటే ఇది ఏం బెల్లం వేసినాడు ఏమో తెలియదు కానీ ఎక్కువ ఘాటు ఉంది. సో ఇక్కడ నుంచి మనకి చూడు లొకేషన్ బాగుంది కదా. ఇక మీకు చెప్పని విషయం ఏమంటే ఇక్కడ ఈ నది ఉంది కదా, ఇవన్నీ ఇప్పుడు వాటర్ అయితే పారట్లేదు. సో అయినా కానీ వాటర్ ఎందుకున్నాయి అంటే ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇటువైపు కొంచెం జూమ్ చేస్తూ యాక్చువల్గా ఇక్కడ నది కింది వైపు అంతా కనిపిస్తుంది కదా, ఇదంతా కానీ మనకి ఇప్పుడు డ్యామ్ బ్యాక్ వాటర్ అన్నమాట. డ్యామ్ ఇక్కడ నుంచి దాదాపుగా 19 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది గూగుల్ సెర్చ్ చేస్తే. ఇవన్నీ కూడా డ్యామ్కి సంబంధించిన బ్యాక్ వాటర్. సో బ్యాక్ వాటరే ఇంత దూరం వచ్చినాయంటే ఇక డ్యామ్ అనేది ఎంత పెద్దగా ఉండాలో ఆలోచించుకోండి. ఇవన్నీ కూడా ప్లేస్ని అంతా వైన్ గంగా నది అంట ఇదంతా. అండ్ మరొకటి ఇప్పుడే ఇది గూగుల్ మ్యాప్స్లో చూస్తుంటే ఒకటి గోల్డెన్ టెంపుల్ ఉందంట బయట. ఇప్పుడే గూగుల్ మ్యాప్స్లో చూసినాను మనకి ఆ బస్సు పోతుంది చూడట, బస్సు పోతుంట. ఆ బస్సు పక్కనే వచ్చేసి ఒక గుడిలాగా ఉంది చూడండి, అది వచ్చేసి గోల్డెన్ టెంపుల్ అంట. ఇప్పుడే గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేస్తే గోల్డెన్ టెంపుల్ అనే పేరు కనిపించా. కొంచెం దాన్ని క్లిక్ చేస్తానే మనకి అది బంగారు గుడి అనేది ఇప్పుడైతే తెలిసింది నాకు. సరేనా, ఒకవేళ వీలైతే ఇక్కడ నుంచి 2.5 కిలోమీటర్ ఉందంట. అంటే ఇక్కడ దారి లేదు కాబట్టి మనం ఇట్లా చుట్టేసుకొని ఇవ్వండి, ఇట్లా పోయి ఇలా చుట్టేసుకొని ఇంకా కొంచెం ముందరికి వెళ్ళి అట్లొచ్చి 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 ఆటికి రావాలన్నమాట. ఇలా పోయినా ఇలా చాలా దూరం అయితే ఉంది, ఇంకా 3.5 కిలోమీటర్ వస్తుంది. ఇట్లా అలా పోయి అలా పోయి అలా పోయి ఆ బ్రిడ్జ్ మీదకి వచ్చి అక్కడ గోల్డెన్ టెంపుల్ దగ్గరికి అయితే పోవాలంట. చూద్దాం బా, గోల్డెన్ టెంపుల్ అని బాగా నీట్గా రాసిన దాని తర్వాత వచ్చేసి నది పక్కనే ఉన్నది. నాకు ఇక్కడ నుంచి ఆ ఘాట్స్ కూడా కనిపిస్తాయి. ఘాట్ అంటే ఐ మీన్ ఏమది, స్నానం చేయడానికి అంత ఘాట్ ఉంటాయి కదా వారణాసులు కాశీలు ఇవన్నీ కూడా ఆ ఘాట్ అనమాట. సరేనా, ఇక వీడియో అయితే ఇంతటితో కంప్లీట్. మరి నెక్స్ట్ వీడియోలో వచ్చేసి అక్కడ గుడి చూపిస్తానులేండి. సరేనా.